హ్యారీ డేవిడ్సన్ అండి. సో ఇది దీని యొక్క ప్రత్యేకతను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇదిగోండి, ఇప్పుడు హ్యారీ డేవిడ్సన్ రైడ్కి వెళ్ళటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే కీ. ఓకే, ఆ కీ చూడండి ఎంత, అది ఏదో డాట్లా ఉంది. సో అంటే చాలా కాస్ట్లీ బండ్లకి ఇదే ప్రత్యేకత అనుకుంటా. మా బావ చెప్పడం, అది చెప్పడం అయితే ఇలా జరిగింది. సో కిందదేమో రిమోట్ అండి, పైన వచ్చేసి అది డాట్లా ఉంటుంది. సో అది మనం ఫిట్ చేయగానే మన ఇది అవుతుందన్నమాట. సో ఇది కూడా చాలా హెవీగా అంటే నీట్గా చాలా క్వాలిటీ వైజ్గా ఉంది. సో ఇప్పుడు నేను చూపించే బైక్ అయితే మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో ఎగ్జైటెడ్ టెస్ ఆల్మోస్ట్, అది కాస్ట్ వచ్చేసి 26 లాక్స్ వరకు పడిందంట. అది మా బావ తీసుకోవటం జరిగింది. సో ఐ మీన్ దాన్ని చేయించి ఇది మెయింటెనెన్స్ ఏటాకి ఇక్కడి నుంచి అల్టాకి షిఫ్ట్ అయ్యాడు. సో ఇదిగోండి, ఈ కీని పెట్టి మనం బండిని ట్రై చేద్దామండి. కింద వ్యూ కానీ స్లైడింగ్స్ వ్యూ కానీ మొత్తం అంతా కూడా చాలా 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 బాగా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. సో అక్కడి నుంచి మీకు దీంట్లో ఉన్న థ్రిల్లింగ్ స్పాట్స్ వన్ బై వన్ లైట్గా అంటే దాన్ని చూసిన దాని ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేయటం ట్రై చేస్తాను. సో ఇదేమీ కాదు, కానీ ఏంటంటే మంచి హెవీ అన్న హెవీగా ఉంది అన్న ఫీలింగ్ మాత్రం చూపిస్తాను. సో ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం మ్యాక్సిమం చైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇలాంటి పెద్ద బండిలో మనకి అది థ్రెడ్డింగ్ అన్నమాట. మొత్తం అంతా ఇది మొత్తం ఒక రబ్బర్ స్ట్రిప్ తోటి స్ట్రిప్ అన్నమాట అదంతా. సో మనకి ఇంకా చైన్ లూజ్ అవటాలు అలాంటివి ఉండవు. ఇది మాత్రం మనం ఎప్పుడు చూసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఇంకా నైట్ వ్యూలో తీయాల్సి వచ్చింది, అందుకనే ఇది ఎలా అనిపిస్తుంది మీకు. ఆ క్రోమ్ ఫినిషింగ్స్ అయితే అద్దరు కొట్టేశారు. అసలు లోగో సింబల్ కానీ బైక్ వ్యూ కానీ అండ్ చాలా, ఇప్పుడు ఏదైతే మీకు రాడ్లా ఉన్నదో చూపిస్తున్నానో అదంతా కూడా హెవీ గేజ్డ్ రాడ్ అన్నమాట. అండ్ చూడండి, రైట్ సైడ్ వ్యూలో ఉన్న ఇంజిన్ పార్ట్ వ్యూ అయితే మాత్రం సో ఆ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్స్ కానీ వ్యూ కానీ చాలా చాలా బాగా అనిపించింది. ఫ్రంట్ వ్యూ ఏమి అది నాకైతే ఓకే, జస్ట్ ఇక్కడ చూసిన బైకుల కన్నా సో ఓకే అన్నిలాగే ఉంది అనిపించింది. కానీ ఇంజిన్ వ్యూ మాత్రం అసలు ఎగ్జాక్ట్గా చూస్తూ ఉంటే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట. సో దాని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ కానీ గేరింగ్ సిస్టమ్ కూడా మనకి ఏదో కార్లో డ్రైవ్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఇదిగోండి, ఇంజిన్ వ్యూని ఇప్పుడు చూపించడానికి చూశాను. ఆల్మోస్ట్ ఇది చూడండి ఎంత షైనింగ్ అన్నమాట. ఆ సిల్వర్ క్రోమ్కి నిజంగా చాలా ఇది పెట్టినట్టు చాలా షైనింగ్గా ఉందండి. సో మొత్తం ఫుల్ షైనింగ్ అన్నమాట. అదిగో
కాంతి కాదు, యాక్చువల్లీ ఇంకా వాటర్ సర్వీసింగ్ కూడా రెయిన్లో వచ్చింది బండి. సో అందుకనే మనకి అలా కనిపిస్తుంది, కానీ ఫుల్ వాష్ అయితే మాత్రం అసలు అల్టిమేట్గా ఉందన్నమాట బండి. అదిగోండి, ఫోర్ ఆ పిస్టన్స్ కానీ, ఆ ఎదర ఫ్రంట్ గ్రిల్ కానీ, క్రోమ్ కానీ, ఆ పైన వచ్చిన ఫినిషింగ్స్ కానీ, దాని యొక్క గేర్ సిస్టమ్ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇట్లాంటివి అంటే యాక్చువల్లీ అదిగోండి, ఇప్పుడున్న పెట్రోల్ రేట్లకి ఎవరు ఇష్టపడి కొంటారో లేదో నాకు తెలియదు కానీ, సో యాక్చువల్లీ ఇది ఓన్లీ జస్ట్ వీవ్ అండి, అంతే కాస్ట్లీయెస్టే. ఎందుకంటే 1 లీటర్ వచ్చేసి నాకు ఇది ఒకసారి డ్రైవ్ చేసి చెక్ చేస్తున్నప్పుడు 7 to 8 కానీ లేకపోతే 10 కిలోమీటర్స్ లోపే వచ్చింది. సో అదిగోండి, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అని చెప్పాను చూడండి, ఇది కూడా అదిరిపోయిందండి నాకైతే. ఆ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మాత్రం మార్లెస్ కొన్ని చోట్లకి. అండ్ కాకపోతే ఏంటంటే దీంట్లో డ్రాబ్యాక్ అని కాదు, ఇవే అంటే పెద్ద బండిలో డ్రాబ్యాక్లు మనం ఏమి అనలేం కానీ, సో బాగా పిల్లల్ని కానీ అలాంటి ఎక్కించుకోవటం లేకపోతే ట్రాఫిక్లో కూడా మూర్ఖత్వంగా వెళ్ళిపోదాం అనుకుంటే మొత్తానికి మన చేతులు కాళ్ళు కాల్ చేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే అంత హీట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే మీరు సరాసరి హైవే మీద 100 కిలోమీటర్ స్పీడ్స్ తోటి సూపర్గా ఒక 100 కిలోమీటర్లో 100 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, కానీ ఒక 5 కిలోమీటర్లో హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్కి మీరు కనుక ఆ బండి తీసుకుని కంపల్సరీ